నమస్కారం జబర్దస్త్ ఆర్టిస్ట్ రోజా గారు జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారిపైన కొన్ని మాటలు ఆయన గురించి మాట్లాడారు ఒక మహిళగా ఆమె అంటే మా అందరికీ గౌరవం కానీ ఇలాంటి చిల్లర చిల్లర కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిపైన చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది ఏమంటుందిమా పవన్ కళ్యాణ్ ని ఒక రాజకీయ నాయకుడిగా నేను చూడలేను అంటుంది అవునమ్మ రోజా గారు పవన్ కళ్యాణ్ గారు మీ జగన్ రెడ్డి లాగా లక్ష కోట్లు ప్రజల డబ్బు దోచుకొని రాజకీయ నాయకుడు కాదు కష్టాల్లో ఉన్న ప్రజలకు కన్నీళ్లు తుడిచే ప్రజా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు మీలాగా సిబిఐ కేసులు ఉన్న దొంగ రాజకీయ నాయకుడు కాదు రైతుల కన్నీళ్లు తుడిచి గొప్ప నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు నీలాగా ఏపీఐఎస్ చైర్పర్సన్ వస్తే వేల కోట్లు కమిషన్లు తీసుకొని వేల ఎకరాలు కొని దోపిడీ రాజకీయ నాయకుడు కాదు మా పవన్ కళ్యాణ్ గారు ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి ప్రజా నాయకుడు ఇంకా ఏం చెప్పావమ్మా రెండు చోట్ల ఓడిపోయాడని ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడన్నావు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి పోటీ చేసింది కేవలం 2019లో మాత్రమే కానీ 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మరియు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న వైఎస్ఆర్ గారి సతీమణి ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ రెడ్డి గారి అమ్మ మీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు ఓటుకి 2000 మందు బిర్యానీ ఇచ్చి కూడా ఓడిపోయిందే మరి దాన్నేమంటారమ్మా నువ్వు కూడా టీడీపీలో 2 సార్లు ఓడిపోయి 3వసారి కేవలం ఇంటింటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకుంటే గెలిచావు మొన్న జగన్ ఒక్క అవకాశం అన్న వేవ్ లో మీరంతా 30,000 మెజారిటీతో గెలిస్తే నీకు మాత్రం కేవలం అంటే కేవలం 800 ఓట్ల మెజారిటీ మాత్రమే ఎందుకు వచ్చిందమ్మా నీ నియోజకవర్గంలో నీ కార్యకర్తలు నీకు వ్యతిరేకంగా ఉన్నారని అందరికీ తెలుసు ముందు అద్ది సర్దుకునే పనిలో నువ్వు ఉంటే మంచిది లేకపోతే వచ్చే ఎన్నికల్లో నీకు సీటు కూడా రాదేమో మరి అంబేద్కర్ గారి పేరు పెట్టడం పవన్ కళ్యాణ్ గారికి నచ్చదా అని అడిగావు కదా పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చెప్పారు కోనసీమ ప్రజల్ని నిర్ణయం తీసుకోమని నీకేదో పెద్ద అంబేద్కర్ గారిపైన ప్రేమ వచ్చేసినట్లు మాట్లాడుతున్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో చెప్పినట్లు ఉన్నారు కదా ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవడబ్బ సొమ్మని వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు అన్నావు ఇప్పుడు ప్రతి దానికి జగనన్న ఆసరా జగనన్న విద్యాదీవెన జగనన్న అమ్మఒడి జగనన్న అది జగనన్న ఇది మరి జగనన్న వాళ్ళ అబ్బ సొమ్మ లేక వాళ్ళ తాత రాజారెడ్డి సొమ్మ మీ పేర్లు పెట్టుకోవడానికి ఇది చెప్పమ్మా ముందు అంత అంబేద్కర్ గారిపైన నిజంగా ప్రేమ ఉంటే మరి మీ నవరత్నాలకి అంబేద్కర్ గారు పేర్లు పెట్టమని చెప్పండి మీ నవరత్నాల పథకాలన్నిటికీ ఎలా అయితే జగనన్న పేరు పెట్టారో జగనన్న ఆసరా అన్నారు కదా అంబేద్కర్ ఆసరా అంబేద్కర్ విద్యాదీవన అంబేద్కర్ అమ్మఒడి ఇలా అంబేద్కర్ గారు పెట్టండి జగనన్న పేరు తీసేసి అంబేద్కర్ గారు పేరు పెట్టండి మీ జగనన్నకి నువ్వు చెప్పమ్మా అంబేద్కర్ గారు పేరు పెట్టమని చెప్పు ఇంకేమో అన్నావు ఏదో 1-2 చోట్ల రేపులు జరిగితే దానికి ఏదో పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నావు నువ్వు అసలు ఒక మహిళనేనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో మహిళల కోసం మహిళల పట్ల పోరాడుతానని ఏదో బిల్డప్లు ఇచ్చినావు
ఇప్పుడు గన్ కంటే ముందు జగన్ వస్తాడని అసెంబ్లీలో చిరతలు వాయించినావు. మరి మీ ముఖ్యమంత్రి ఇంటి ముందర ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఇంతమంది మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటే అసలు మహిళా నాయకులుగా మీరు కనీసం మాట్లాడరు. ఏదన్నా ఉంటే ఏదన్నా చెప్తే తల్లులదే బాధ్యత, తల్లులే బాధ్యత వహించాలి అంటారు. లేదంటే ఏదో ఒకటి రెండు చోట్ల జరిగితే ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా అంటారు. కన్న కూతురు, అదే మీ కన్న కూతురికి జరిగితే ఏదో ఒకటి రెండు సంఘటనలని వదిలేస్తారా అమ్మ మీరు? ముఖ్యంగా నువ్వు చెప్పమ్మా, మీ కన్న కూతురికి జరిగితే ఏదో ఒకటి రెండు సంఘటనల వల్ల ఇలా జరిగిందని వదిలేస్తావా? చాలా మర్యాదగా చెప్తున్నాం, మంత్రి పదవి ఉంది కదా అని, జగన్ రెడ్డిని ఇంప్రెస్ చేయాలని, మీ అధినేతని ఇంప్రెస్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి పైన చిల్లర కమెంట్స్ చేస్తే చూసి ఉంటావుగా, నీకంటే బలిసి మాట్లాడిన మీ పాత మంత్రుల పరిస్థితి ఏమైందో, నీకు కూడా ఇంతకంటే దారుణమైన స్థితి ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఏదో మంత్రి పదవి వచ్చిందని ప్రజలకు మేలు చేసే పనులు చేయాలి కానీ అది మానేసి చిల్లర గిల్లర కామెంట్స్ చేస్తూ, ఒకటే చెప్తున్నాం, మేము కూడా ఇంత ఇంకా ఇంకా ఘాటుగా పదునుగా నీకు మీ మంత్రులకు మీ నాయకులకు తిప్పి విమర్శలు చేయగలం. మాకు మా అధినేత సంస్కారం నేర్పారు కాబట్టి ఇంతటితో వదిలిపెడుతున్నాం. జాగ్రత్త, ఇంకొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాటలు మాట్లాడే ముందు జాగ్రత్త. జై జనసేన, జై హింద్, జై భీమ్.